హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఇప్పుడైతే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రెడీగా ఉందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి మల్కాజిరి సరౌండింగ్లో ఉందండి దయచేసి వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఎందుకు స్కిప్ అంటే డీటెయిల్స్ మిస్ అవుతారండి దయచేసి చివరి వరకు చూడండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇది వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ ఉందండి టోటల్ మనకు వంద గజాలు మాత్రమే ఉంది ఇక్కడ చూసుకోండి మనకు కింద మాత్రం రెండు పోర్షన్లు ఉన్నాయండి వన్ బీహెచ్కే వన్ బీహెచ్కే కింద టోటల్ రెంట్కి ఇచ్చేసారు కింద మనకు మొత్తం కలిపి ట్వెల్వ్ థౌసండ్ రెంట్ అయితే వస్తుందండి ఒక పోర్షన్కి సిక్స్ థౌసండ్ చెప్పున రెండు పోర్షన్లు ఉన్నాయండి వన్ బీహెచ్కేవి వన్ బీహెచ్కేవి ఆ చివరి వైపు ఒకటి ఉందండి ఆ చివరి వైపు ఒకటి ఉంది మళ్ళీ మనకు ఫ్రంట్లో ఒకటి ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది వచ్చేసి మనకు వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే అండి ఆల్రెడీ దీనికి బ్యాంక్ లోన్ కూడా రన్ ఉందండి ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండి ఇక్కడ చూసుకోండి మనకు ఇది సింగిల్ బెడ్రూమ్ అండి ఓన్లీ వన్ బిహెచ్కే మాత్రమే ఉంది ఇది ఈస్ట్ ఫేసింగే అది వచ్చేసి మనకు ఆ వెనుకది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి అది కీస్ ఉంది కాబట్టి నేను తీయలేకపోయిన వీడియో వాళ్ళు ఆఫీస్కి ఇటు వెళ్ళినారు రెంటర్సు ఇక్కడ చూసుకోండి మనకు హాలు అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే సూపర్గా కట్టుకున్నాడు ఓనర్ వచ్చేసి మంచిగా డిజైన్ కానీ అవి కానీ మంచిగా చూసినాడు మీరు దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్యామిలీస్కి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు చూస్తున్నారు చూస్తున్నారు హౌసెస్ అనుకుంటే మాత్రం మా వీడియోని షేర్ చేయండి అలాగే మీ సపోర్ట్ లైక్ ద్వారా తెలియజేయండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇల్లు విషయానికి డీటెయిల్స్కి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకు బాల్కనీ ఏరియా అండి మనకు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాడు మెట్లు కూడా మనకు బాల్కనీ కూడా ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనము ఎగ్జాక్ట్ మనకు ఇది ఇండియన్ టేక్ అండి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేకు లోపల మాత్రం సూపర్గా ఉంటుంది హౌజ్ సింపుల్ డిజైన్తోనే స్మార్ట్ లుక్తో అయితే మనకు రెడీగా ఉంది ఇక్కడ చూసుకోండి వాల్ చైలు అలాగే పెయింటింగ్ అంతా కూడా సూపర్ డిజైనింగ్తో ఉందండి మనకు స్పేస్ చాలా ఉందండి ఎందుకంటే విశాలంగా మనకు వెంటిలేషన్ పరంగా కానీ అన్నిటికీ పరంగా కానీ చాలా బాగా కట్టుకున్నాడు ఓనరు ఓన్లీ వన్ ఇయర్ మాత్రమే అవుతుందండి ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్ కూడా వాల్సీల్ అనేది ఉందండి మనకు కిచెన్లో కూడా మనకు వాల్సిల్ ఇవ్వడం జరిగింది అలాగే కిచెన్ పక్కకు డోర్కి వెళ్తే మనకు బాల్కనీ ఉంది వెంటిలేషన్కి అయితే ఏ బాధ లేదు సూపర్గా ఉంది అలాగే దీంట్లో బోరు మంజుర వాటర్ కూడా ఉందండి బ్యాంక్ లోన్ కూడా ఆల్రెడీ రన్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే డైనింగ్ ఏరియా కూడా ఉందండి మనకు ఇక్కడ చూసుకోండి మనకు పూజ గది అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ చూసుకుంటే మనకు కామన్ బాత్రూమ్ వచ్చింది అలాగే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇల్లు అయితే చాలా బాగుందండి కింద మనకు పన్నెండు వేలు రెంట్ అయితే వస్తుంది కింద పైన ఓనర్స్ ఉండి కింద రెంట్కి కూడా ఇవ్వచ్చు దీంట్లో బోరు మంజుర వాటరు అలాగే మనకు మెయిన్ రోడ్ నుంచి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంటుంది ఇప్పుడు మీకు టెరస్ పైకి చూపిస్తానండి మీకు లొకాలిటీ కూడా చూడండి చాలా కూడా మనకు జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ వరకు పర్మిషన్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనకు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ అవుతుంది నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగషియబుల్ అవుతుంది ఒకవేళ మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి మీకు ఒకవేళ నచ్చినట్టు అయితే మీరు ప్రైస్ గురించి అయితే ఓనర్తో మాట్లాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నెగోషియబుల్ అయితే చేస్తారండి ఇక్కడ మనకు బిల్డింగ్ మీద కూడా మనకు రెండు ట్యాంకులు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ జీ ప్లస్ టూ త్రీ వరకు పర్మిషన్ ఉందండి అందరూ మీరు కట్టుకోవాలనుకుంటే కూడా కట్టుకోవచ్చు మనకు మెయిన్ రోడ్కి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి స్కూల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీరు డైరెక్ట్ చూడాలనుకుంటే స్క్రీన్ మ్యాప్ అనిపించిన నంబర్కి కాల్ చేయండి మీ ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే స్క్రీన్ మ్యాప్ అనిపించిన నంబర్కి కాల్ చేసి సంప్రదించండి మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మే కనిపించిన నెంబర్కి కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాము